అభ్యర్థి గౌరవనీయులు శ్రీ వెంకటరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సాదరంగా వెంకటరెడ్డి ఆహ్వానిస్తూ చెప్పుకుంటారు. అదేవిధంగా మన రాబోయే ఎమ్మెల్యే గారు ఆల్రెడీ అయిపోయింది ఎమ్మెల్యే అందరూ ప్రచారానికి ముందెళ్ళాలి, జరగండి, జరగాలి, అందరూ ప్రచారానికి ముందెళ్ళాలి. చూస్తుంటే మిమ్మల్ని చూడగానే గెలుపు ఇక్కడనే కనపడుతుంది నాకు. మన గెలుపు, మన భవిష్యత్తు మీ అందరి చేతిలో ఉంది. మీ అందరు కలిసి మా ఇద్దరిని, ప్రశాంత్ని, నన్ను, ఆమెని ఎమ్మెల్యేగా, నేను ఎంపీగా మీరందరూ గెలిపించాలని కోరుకుంటున్నాను. మీ అందరికి కూడా ఉద్యోగాలు ఇచ్చే వసతి కూడా కలుగుతుంది. సో ఈ కూటమి అనేది మనకి బీజేపీ, జనసేన, తెలుగుదేశం, ఈ కూటమి వల్ల కూడా మన అందరికీ భవిష్యత్తులో మంచి జరగద్ది. సో మీ అందరికి నేను చెప్పేది ఒకటే, మనం అందరం కలిసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలి. కానీగా ప్రశాంత్ని ఎమ్మెల్యేగా గెలిపించాలి, నన్ను మీరందరూ ఎంపీగా గెలిపించాలి. మళ్ళీ కూడా వస్తాం ఈ గ్రామానికి. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ చూసి. ఇంకోటి కూడా ఇప్పుడే వంశం చెప్పినట్టు నాకు మాటలు తక్కువ పని ఎక్కువ, అది మీరు ముందుకు చూస్తారు, మా పని ఎంతో కూడా ముందుకు చూస్తారు. నేను కోవూరు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు నన్ను నిలబెట్టడం ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరి ముందుకి మీ కోరు ఆడపడుచుగా, మీ అక్కగా, బిడ్డగా, చెల్లిగా మీ ముందుకు వస్తున్నాను. మీ అతి పవిత్రమైన ఓటుని ఆలోచించి 5 సంవత్సరాలు మీ భవిష్యత్తును గుర్తులో పెట్టుకొని తెలుగుదేశంకి వేసి, అదేవిధంగా ఎంపీ ఓటు ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని ఇక్కడ ఉన్న మా సోదరుడు వంశీ చెప్పినట్టు మీ మీరు నమ్మకంతో నాకు ఓటేయండి. మీ నమ్మకాన్ని ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఎంతో ఉత్సాహం. ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. మీకు అందరికీ ఒక మాట ఇస్తున్నాను, నేను ఇప్పటి వరకు రాజకీయాల్లోకి రాలేదు, మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను. అందుకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. అవినీతి రహిత కోవూరు నియోజకవర్గంగా, అదేవిధంగా మీకు మాట ఇస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దవాడు శ్రీనివాసరెడ్డి గారు పుచ్చుకుంటున్నారు.